హైదరాబాద్ లో సంచలనం రేపిన పరువు హత్య హేమంత్ అవంతితో పాటు హేమంత్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ను గచ్చిబౌలి పోలీసులు రికార్డ్ చేశారు పోలీసులకు అన్ని విషయాలు చెప్పారని అన్నారు అవంతి పెళ్ళయ్యాక ఎక్కడ ఉన్నానో పోలీసులకు తెలుసునని వారు రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నారని చెప్పారు అవంతి హేమంత్ హత్యపై తన పోరాటం కొనసాగిస్తారని చెప్పారు భవిష్యత్తులో హేమంత్ హత్యపై పోరాటం చేస్తానంటూ కూడా అవంతి మీడియాకు వెల్లడించారు ప్రస్తుతం తను తన అత్తగారింట్లో ఉన్నారని పోలీసులకు ఆ విషయం తెలుసని తప్పకుండా తనకు తన అత్తమామలకు తన కుటుంబానికి రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నట్టుగా కూడా ఆమె తెలిపారు అలాగే పోలీసుల ముందు తనకు తెలిసిన వివరాలన్నీ కూడా చెప్పారు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది అండ్ మమ్మల్ని అడగడానికి జరిగిందండి దట్ ఇస్ ఆల్ థాంక్యూ మీకున్నటువంటి అనుమానాలు ఏంది ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి నాకు అనుమానాలు నాకు జరిగింది అన్నీ మీకు తెలుసండి ఇప్పుడు ఇవాల ఏం జరిగింది అనేది నేను చెప్పదలుచుకున్నాను అదే చెప్పాను ఏదైనా కొత్త అంశాన్ని మీరు పోలీసులకు ఇంకా లేదండి ఇంకా లేదండి అంటే మీకు ప్రాణహాని ఉంది అనేది కూడా మీ అడ్వకేట్ చెప్తున్నాడు ఆ విషయాన్ని ఏమన్నా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా అది ఆల్రెడీ తెలుసండి వాళ్ళందరికీ తెలుసు ఎవ్రీథింగ్ ఇస్ లైక్ గెటింగ్ క్లియర్డ్ స్లోలీ కొద్దిసేపటి క్రితం సిపి గారు మాట్లాడారు మీ కేసు గురించి అవంతిక హేమంత్ పెళ్లి చేసుకున్నప్పుడు మా దగ్గరికి వచ్చి రక్షణ కోరుంటే మేము రక్షణ ఇచ్చేవాళ్ళం వాళ్ళు ఎక్కడుంటున్నారో కూడా మాకు ఐడియా లేదు మా నాలెడ్జ్ లో లేదు అన్నారు దానిపైన మీరేమంటారు సంబంధమే లేదని చెప్పేసి వెళ్ళిపోయినాక నాకు ఇంకా రక్షణ ఎందుకండి వాళ్ళు నాకు అట్లా చేస్తారు నా వాళ్ళపైన నాకు నమ్మకం ఉంటది అది నాకు నమ్మకం కోల్పోయాను ఇప్పుడు కోల్పోయాను తెలిసింది ఏంటంటే ఏం జరిగిందనేది నాకు ఇప్పుడు అర్థమైంది